ఒకవైపు దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైంది ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుంది దీంతో ఇంకా కరోనా ఎంతకాలం మనల్ని పీడిస్తుందనే ఆందోళన అందరిలో నెలకొంది ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిలింగ్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్కు చెందిన వైద్య నిపుణుడు సమీరన్ పాండా ఒక ఊరట కలిగించే విషయం చెప్పారు ఈ మార్చి నెలాఖరు వరకు కరోనా వైరస్ ఎండమిక్ దిశకు చేరుకుంటుందని ఆయన వెల్లడించారు అయితే కొత్త వేరియంట్ పుట్టుకు రాకపోతేనే ఈ అవకాశం ఉంటుందంటూ ఆయన అంచనా వేశారు కరోనా నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యం వహించకుండా ఉండి డెల్టా వేరియంట్ను ఒమిక్రాన్ వేరియంట్ భర్తీ చేసేస్తే మార్చి పదకొండో తేదీ వరకు కరోనా ఎండమిక్ అవుతుందని ఆయన పేర్కొన్నారు దేశంలో డిసెంబర్ పదకొండున ప్రారంభమైన ఒమిక్రాన్ వేవ్ మూడు నెలల పాటు ఉండే అవకాశం ఉందని ఐసీఎంఆర్ నిపుణుల బృందం అంచనా వేస్తుంది మార్చి పదకొండు నాటికి ఈ వేరియంట్ నుంచి చాలా వరకు బయటపడే అవకాశం ఉందని ఆశిస్తున్నారు ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి ప్రతిరోజు నమోదవుతున్న కేసుల సంఖ్య దాదాపుగా మూడు లక్షలకు చేరుకుంది ఇప్పుడు నమోదవుతున్న కొత్త కరోనా కేసుల్లో ఎక్కువగా ఒమిక్రాన్ ్రాన్ వేరియం ఉంటున్నాయి దాదాపుగా ఎనభై శాతానికి పైగా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయని మరో ఇరవై శాతం లోపు డెల్టా వేరియంట్ కేసులు నమోదవుతున్నాయని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు డెల్టా వేరియంట్ తో పోల్చుకుంటే ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుంది అయితే ఈ వేరియంట్ డెల్టా వేరియంట్ అంత ప్రమాదకరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో జలుబు జ్వరం నొప్పులు తలనొప్పి నిరసం వంటి సాధారణ లక్షణాలే ఉంటున్నాయి శ్వాస సంబంధ సమస్యలు రాకపోవడం కొంత ఊరట కనిపిస్తుంది చాలామంది ఇంట్లోనే ఒమిక్రాన్ వేరియంట్ నుంచి కోలుకుంటున్నారు